మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ప్రారంభించారు. రైతులు పంట నష్టపోకుండా త్వరితగతిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించుటకు ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. గతంలో ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘాల ద్వారా ఐకేపీల ద్వారా వరిధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుండగా ప్రథమంగా మెదక్ జిల్లాలో ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ద్వారా 4 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో ఒకటి నార్సింగి మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. కావున రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలన్నారు. అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా ఉండటానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అధికారులు శ్రద్ధ తీసుకుని రైతులు తమ ధాన్యాన్ని కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఎఫ్పీసీ ఆధ్వర్యంలో మొదటి సంవత్సరం మొదటిసారి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని నార్సింగ్ లో ప్రారంభిస్తా ఉన్నాం. నార్సింగి మొదటి నుంచి కూడా మెదక్ జిల్లా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నప్పుడు కానీ లేదా ఇప్పుడున్నటువంటి మెదక్ జిల్లాలో కానీ ఈ ప్రాంతం అన్ని రకాలుగా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. ఇక్కడ రైతులు కానీ రైస్ మిల్లులు కానీ వ్యవసాయదారులు కానీ రాజకీయ పరంగా కానీ నార్సింగి బాగా చైతన్యవంతమైనటువంటి మండలం. ప్రైవేట్ ఆర్గనైజేషన్ భారత ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి రైతు సంఘాల ఆధ్వర్యం లోపల ఈ రకమైనటువంటి ప్రైవేట్ సొసైటీస్ని ఎంకరేజ్ చేసి రైతన్నలకి మరింత నాణ్యమైన మెరుగైనటువంటి సేవలు అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ మెదక్ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి 4 కేంద్రాల్లో ఒకటి మీ నార్సింగ్కి రావడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. సో మనకు మెదక్ జిల్లాలో మొత్తం వచ్చేసి 4 ఎఫ్పీసీలు వచ్చినాయి. అందులో నార్సింగ్ మండలానికి ఒకటి వచ్చింది. సో మనం ఏం పేరు అయితే పెట్టుకున్నామంటే నార్సింగి మంజీరా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్. సో దీని ద్వారా మనం ప్రతి ఒక్క పని చేసుకోవచ్చు, అంటే సొసైటీకి అనుగుణంగా దానికంటే ఇంకా కొంచెం మెరుగైన పనులే చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ మనకి ఏం చెప్పిందంటే మినిమం ఒక 300 మెంబర్స్ రైతులు ఉండాలి అని చెప్పేసి ఒక టార్గెట్ ఇచ్చారు అన్నట్టు. సో ఆ టార్గెట్ మీదకి వెళ్ళి మనకు ప్రతి సంవత్సరము 3 సంవత్సరాల వరకు మనకి ఏంటంటే ప్రతి సంవత్సరము 600,000 వరకు మెయింటెనెన్స్ కింద 600,000 ఇస్తుంది 3 ఇయర్స్ వరకు. ప్లస్ ఇంకేందంటే గ్రాంట్, అంటే మనం రైతులు ఎంతవరకు అయితే 1,000 రూపాయలు జమ చేసుకున్నారనుకోండి దానికి 1,000 రూపాయలు గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుంది.